ఆంధ్రప్రదేశ్ అభివృద్ది జగన్తోనే సాధ్యమన్నారు మాజీ ఎమ్మెల్యే వంగా గీత. హైదరాబాద్ లోటస్ పాండ్లో జగన్ సమక్షంలో వంగా గీత, అదాల ప్రభాకర్ రెడ్డిలు వైసీపీలో చేరారు. ఈ సందర్భంగా మాట్లాడిన గీత, రాబోయే ఎన్నికల్లో వైసీపీ విజయం ఖాయమన్నారు. పార్టీ మారడానికి అనేక కారణాలున్నాయన్న అదాల, జగన్ను సీఎంగా చూడటమే తన లక్ష్యమని చెప్పారు. రైతులకి కానీ మహిళలకు కానీ పేద బడుగు బలహీన వర్గాలకు కానీ రాష్ట్రానికి అభివృద్ధి ఏది జరగలేదు. యువత ఏ ఉద్యోగాల కోసమైతే ఎదురు చూస్తున్నారో, యువకులందరూ కూడా విద్యార్థులు అదేవిధంగా ఉద్యోగాలు లేక ఇబ్బంది పడుతున్నారో, అవన్నీ కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా జరుగుతాయనే సంపూర్ణ విశ్వాసంతో ఈ పార్టీని అన్ని వర్గాలు కూడా కుల మతాలకు అతీతంగా అందరూ కూడా మహిళలు అందరు ఓటర్లు కూడా అందరు ప్రజలు కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చెయ్యాలి, తప్పకుండా వారికి అవకాశం ఇవ్వాలి, వారి ద్వారా ఈ ఫలితాలన్నీ కూడా పొందాలి అని మరి అందరూ ఎదురు చూస్తున్నారు. తప్పకుండా రాబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ విజయం సాధిస్తుంది. అందుకు సైనికుల్లా మేమందరం కూడా పనిచేస్తాము. ఆ విధంగా పనిచేసే అవకాశం కూడా నాకు ఇచ్చినందుకు మరొక్కసారి జగన్మోహన్ రెడ్డి గారికి అదేవిధంగా విజయసాయిరెడ్డి గారికి అందరికీ కూడా మరి తెలియజేస్తూ తప్పకుండా ఈ పార్టీని అందరూ గెలిపించాలి, అదేవిధంగా పార్టీని ఆదరించాలి. జగన్మోహన్ రెడ్డి గారు చేయబోయే అభివృద్ధిని మరి ఆంధ్రప్రదేశ్ ఆ ఫలితాల్ని అందుకోవాలి, ఆ విధంగా చేయాలని చెప్పి మరొక్కసారి అందరికీ కూడా కోరుతూ